హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, మిషన్ ఎక్కడ కుడుతున్నారు, అలాగే మీకు ఇంత మంచి మంచి ఐడియాస్ ఎందుకు వస్తున్నాయని పొగిడేవాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, మీ చెత్త ఐడియాస్ ఆపండి అనేవాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, అలాగే మీరు యూట్యూబ్లో ఎంత అయితే మనీ ఎర్న్ చేశారు ఇవన్నీ కూడా అడుగుతున్నారు కదా. వాటన్నిటికీ నేను కామెంట్ సెక్షన్లోనే రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ అందరూ కూడా ప్రతి ఒక్క ఛానల్లో వాళ్ళ యూట్యూబ్ జర్నీ అయితే పెడుతున్నారు కదా, నాకు కూడా ఒకసారి మీ అందరితో ఇలా మాట్లాడాలి అనిపించింది, అందుకనే కెమెరా తీసుకొని రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి నా సుత్తంతా మీకు చెప్పడానికి రెడీ అయిపోయాను అనమాట. మీరు వినడానికి రెడీగా ఉండండి, ఒక 5 మినిట్స్ ఎక్కువ సుత్తి కొట్టంలే, నాకు కూడా ఎక్కువ మాట్లాడటం రాదు, అందుకే నేను ఎక్కువగా మాట్లాడలేను. ఏదో స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు అలా మాట్లాడి తర్వాత వీడియో అనేది లైన్లో పెట్టేస్తాను. చాలామంది ఏంటంటే ఒక టాపిక్ ఏదైనా వీడియో చేస్తే ముందు ఒక 2-3 మినిట్స్ మాట్లాడతారనమాట దాని గురించి, నేను అలా అయితే చెప్పలేను. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది ఒక 1/2 నిమిషంలో చేసి చెప్పేస్తాను, వీడియో అనేది స్టార్ట్ చేస్తానమాట. దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఏమని, అక్క మీరు ఎక్కువ మాట్లాడకుండా చాలా చక్కగా పాయింట్లోకి వెళ్ళి చక్కగా వీడియో అయితే తీసేస్తారక్క, మీకు మాకు మీ వీడియో చూడటం బోర్ అనిపించదని కొంతమంది పెడితే, కొంతమంది మీ పాలిట మీ వేలో మీరు అలా వెళ్ళిపోతే మాకేం అర్థమవుతుంది కొద్దిగా క్లియర్గా చెప్పండి అని అనేవాళ్ళు ఉన్నారు. రెండూ ఉన్నారు, కాకపోతే యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఇదంతా మామూలే అని చాలా పెద్ద పెద్ద యూట్యూబర్సే వాళ్ళ వీడియోస్లో చెప్పున్నారు కాబట్టి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయానా ఇదంతా కామనే పట్టించుకోకూడదు అని. మన గుడ్గా మంచిగా కామెంట్ పెట్టారనుకోండి, ఆహా ఓహో అని అనేసుకుంటాము, బాగానే ఉంటుంది. వాళ్ళు ఏదైనా తప్పు మీ వీడియో బాగాలేదు, చెత్తగా ఉంది, పిచ్చిగా ఉంది అని పెట్టినప్పుడు ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, అయ్యో మన వీడియో నిజంగా బాగాలేదా అని. వాళ్ళు పొగిడినప్పుడు ఫీల్ అవ్వకూడదు, తిట్టినప్పుడు ఫీల్ అవ్వకూడదు అని ముందే వాళ్ళు సజెషన్ ఇచ్చారు కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే నేను కామెంట్స్ అనేది పట్టించుకోను. ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నా వీడియో వైరల్ అవ్వడానికి అది ఉపయోగపడుతుందని నేను డిలేట్ కూడా చేయను. వాళ్ళు అలా పెట్టడమే మంచిది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక వీడియో బాగుందనుకోండి, ముందు కామెంట్స్ చూస్తారు, ఆ కామెంట్స్లో వాళ్ళ వీడియో గురించి ఏమున్నాయా అని. ఆ చూసినప్పుడు వాళ్ళు బాగాలేదని చెప్పారనుకో, అమ్మో ఇది ఎందుకు బాగాలేదని ఇంకా ఎక్కువసేపు చూస్తున్నారు అనమాట. అందుకని నేను ఆ వీడియోస్లో బ్యాడ్ కామెంట్స్ అనేది డిలేట్ చేయను. చాలామంది అంటుంటారు, అక్క ఇలా కామెంట్స్ వస్తే తీసేయచ్చు కదా, ఎందుకు అలా ఉంచుకుంటున్నావు అంటే అవే మంచి మనకి వైరల్ అవ్వడానికి మంచి మంచి పాయింట్స్ అనమాట, అవి తీయకూడదు ఎప్పుడు. చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ తీయరు, ఎందుకంటే వైరల్ అవ్వాలంటే అవే చూసారా వాళ్ళు చెడు చేసినా దాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నా, అది నాకైతే అలాగే ఇష్టం. ఎవరైనా రాయేసి పుట్టినా ఆ రాయితో ఇల్లు కట్టుకోవాలని ఒక డైరెక్టర్ చెప్పారు చూడండి, ఆ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నా వీడియో వైరల్ అవ్వడానికి అదే ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియదు పాప, నాకు తెలుసు కదా, అందుకని నేను మంచిగానే తీసుకున్నాను. ఇంకా పెడితే వాళ్ళకమ్మ అది మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళందరికి ఎప్పుడు నా చాలా 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 అభినందనలు వాళ్ళకి, ఎందుకంటే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నది. మీరు పెట్టే ఐడియాస్ చాలా బాగుంటున్నాయి అక్క, మాకు చాలా యూజ్ అవుతున్నాయి అని అంటున్నారండి, అందుకని చాలా బాగా నచ్చుతుంది నాకు కూడా కామెంట్స్, అందుకని వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇప్పుడు అసలు విషయం వెళ్దాం, నేను యూట్యూబ్ ఎలా పెట్టాను అది కూడా చెప్పాలి కదా మీకు. యూట్యూబ్ నేను పెట్టడానికి కారణం అసలైతే నేను ఫస్ట్ టైలరింగ్ నేర్చుకు, మా హస్బెండ్ టైలర్ అని చెప్పాను కదా, చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు. మా హస్బెండ్ టైలర్ అయినా ఇంకా ఏదో ఉంటుందేమో, మా వారు జెంట్స్ టైలర్ అనమాట, అయినా లేడీస్ టైలరింగ్ కూడా బాగానే చేసేవారు, ఇంకా బాగా నేర్చుకోవాలేమో అని చెప్పేసి నేను యూట్యూబ్లోనే టైలరింగ్ చూసేదాను అనమాట. నా బ్లౌజెసే నేను బయట అప్పుడు ఏం కుట్టేదాన్ని కాదు, నా బ్లౌజెసే బయట కుట్టకుండా ఉన్నప్పుడు నా వల్ల కుట్టుకునేటప్పుడు యూట్యూబ్లో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని నా బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకునేదాన్ని. అలా కుడుతున్నప్పుడే నాకు మా అబ్బాయి అనేవాడు, అమ్మ ఇలా నువ్వు వీడియోస్ చూస్తున్నావు కదా, నువ్వు చూసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి అనేవాడు. ఎందుకు వస్తాయరా పాపం, వాళ్ళకి ఎవరిస్తారు, వాళ్ళకి చేతికి ఎవరు ఇవ్వరు కదా, ఎవరిస్తారు అనేది. లేదమ్మా వస్తాయి అంట అన్నాడు. అన్నాక కూడా నాకు పెట్టాలని అనిపించలేదు. తర్వాత కొంతమంది వీడియోస్ చూశాను, నాకు ఇంత డబ్బులు వచ్చినాయి, నాకు అంత డబ్బులు వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ పెట్టారు. ఏంటి సాంబా, మా అబ్బాయి పేరు సాంబా శివరావు అండి, ఏంటి నిజంగా డబ్బులు వస్తాయా అంటే వస్తాయి అన్నాడు. వస్తాయి, మంచి పేరు కూడా వస్తుందమ్మా, డబ్బులు వస్తాయి, మన చుట్టూ మంచి పేరు వస్తుంది, అలాగే మంచి మనకి ఆల్రెడీ నాది బ్యూటీ పార్లర్ అని ఇంట్లో, ఆ తర్వాత విషయం తర్వాత చెప్తాను మీకు, మంచి పేరు వస్తుంది, నీ కస్టమర్స్ కూడా పెరుగుతారు అన్నాడు. నీకు అంతే ఇంకా నాకు మైండ్లో పడిపోయింది, ఎలా అయినా సరే నేను యూట్యూబ్ పెట్టాలి అని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కొత్తలో
అందరూ ముందు దించేయడానికే చూస్తారు కదా, ఎందుకు నీకు నీకు అవసరమా అని అన్నారు. అన్నా కూడా నేను నాకు నచ్చితే ఏదైనా సరే అది నచ్చింది దానివల్ల ఇబ్బందులు ఏం లేవు అనుకుంటే ఎవరే చెప్పినా విన్నాం. స్టార్టింగ్ కొన్ని మిస్టేక్స్ జరిగిన అంటే సరిగ్గా నాకు వీడియోస్ చేయటం రాదు, మాట్లాడటం రాదు, అంటే వీడియోస్లో నేను అనేది వీడియోస్లో ఎలా మాట్లాడాలి, ఎలా వీడియో చేయాలి, ఎలా థంబ్నెయిల్ పెట్టాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇవేమి రావు. అయినా సరే నాకు పెట్టాలి అన్న కోరికతో మా పిల్లల్ని హింసించేదాన్ని అనమాట. వాళ్ళు వాళ్ళని అడిగేదాన్ని, అదే ఎలా పెట్టాలిరా, ఏంటి ఎడిటింగ్ ఎలా చేయాలి. మా పిల్లలకి ఒక్కోసారి బాగానే చెప్పేవాళ్ళు, ఎన్నిసార్లు అయినా వాళ్ళైనా ఎన్నిసార్లు చెప్తారండి, ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, 10-15 సార్లు అడిగేదాన్ని నేను. ఇసుకొని అలాగే చెప్తూ ఉండేవాళ్ళు, అలాగే నేర్చుకున్నాను. ఒక టీ 2-3 నెలలు చేశాను, కానీ 2వ నెలలో ఒక వంట అయితే పెట్టానండి, చేపల పులుసు పెట్టాను. చేపల పులుసు పెట్టగానే మరి అది ఎక్కడ పోయిందో కానీ ఛానల్ అనేది ఏదో కాపీరైట్ వచ్చిందనో ఏదో స్ట్రైక్ వచ్చింది. ఇంకా నాకు ఏడుపు వచ్చేసి ఛానల్ వద్దు ఏమొద్దు అని తీసేశారు. తీసేసి అసలు ఒక 2-3 నెలలు వీడియోస్ కూడా పెట్టలేదు. పెట్టకపోయేసరికి 2-3 నెలల తర్వాత చూస్తే ఒక వీడియో 10 లక్షలు వెళ్ళిపోయింది అనమాట. మా వారు జాకెట్ కటింగ్ అయితే పెట్టారు ఆ వీడియో అనమాట, 10 లక్షలకు వెళ్ళిపోయింది. నాకు మళ్ళీ ఆ వీడియో చూసి మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టింది అనమాట. ఆహా పర్వాలేదు, వీడియోస్ వెళ్తాయి, మనం వెయిట్ చేయాలి కాకపోతే అని అప్పుడు అర్థమైంది. తర్వాత వైరల్ వీడియోస్ చేయాలని తర్వాత ఇంకో నెలకు అర్థమైంది. అలా 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 ఇంకా యూట్యూబ్లో జనం మరి పెరిగిపోయారు, పెట్టడం పెట్టే వాళ్ళు పెరిగిపోయారు, పోటీ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా మనం వీడియోస్ చేయాలన్న విషయం తర్వాత అర్థమైంది. అలా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ 6 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 6 ఏళ్లలో మధ్యలో నేను ఒక సంవత్సరం కూడా వదిలేశాను, మా పిల్లల విషయం మూలాన హెల్త్ పర్పస్ అనేది వదిలేశాను. వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేయడం, వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేయడం మూలాన నేను ఛానల్ సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత మధ్యలో ఏదో ఒక ఛానల్ పెట్టాను, అది కూడా మానిటైజ్ అయింది, దాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. కానీ నేను కరెక్ట్గా పట్టించుకుంటుంది ఛానల్ ఒక 2-3 నెలల నుంచి అండి. ఈ 2-3 నెలల నుంచి కూడా అందరూ బాగా ఇష్టంగా నా ఛానల్ అయితే బాగా నచ్చి చూస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా అందరికీ కూడా నా ఛానల్ అనేది బాగా నచ్చుతుంది. ఇదంతా సుత్తి ఎందుకు చెప్తున్నాన, కొత్తగా పెట్టే వాళ్ళకి ఇందులో ఏదో ఒక పాయింట్ ఉపయోగపడుతుంది కదా అందుకు చెప్తున్నాను అనమాట. తర్వాత ఇంకొక పాయింట్, తర్వాత మీ పార్లర్ ఒకసారి చూపించండి అంటున్నారు కదా, ఇదేనండి నా పార్లర్లు ప్లస్ టైలరింగ్ చేసే ప్లేసు, అలాగే మా ఇంట్లో హాల్, 3 ఇదే పోషిస్తున్న ఏకైక పాత్రధారి మా హాల్ అనమాట. ఇందులోనే నేను, హాల్ అనేది కొద్దిగా పొడవుగా పెద్దగా ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్ మొత్తం పార్లర్ చేసేసుకున్నాను. ఇక్కడ మిర్రర్ అయితే ఉంది చూసారా గోడకి, ఇక్కడ పార్లర్లో పార్లర్కి వచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఏం కావాలంటే అది చేయించుకుంటారు. నా పార్లర్ అయితే ఇంక ఇంతేనండి, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేవు, సింపుల్గానే చేస్తాను. మరీ హెవీ హెవీ వర్క్ అయితే చేయలేను, అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండేటి, టైలరింగ్ చూసుకోవాలి, పార్లర్ చూసుకోవాలి, వచ్చే పోయే చుట్టాలని చూసుకోవాలి. ఇటు వచ్చేసేమో ఇదిగోండి ఇక్కడ మిషన్, ఇక్కడ మిషన్ అనమాట, చాలా చిన్నదనమాట. నేను ఎక్కువ వర్క్ కూడా చేయలేను, నా వీలు చూసుకుంటూ చేస్తాను. హెవీ హెవీగా అయితే నేను ఎక్కువగా చేయలేదు, చేయలేను కూడా 2. ఇదండి మిషను, మీ మిషన్ చూపించిండక్క అంటున్నారు కదా, ఇదిగోండి నా మిషన్ మిరిత్ అండి, నా మిషన్ కంపెనీ. ఏ సూది వాడుతున్నారంటే మిరిత్కి వచ్చేసి 18వ నెంబర్ ఫ్లాట్ సూది అంటే ఇస్తారు. దీంతో నేను బ్యాగ్స్ అలాగే రైస్ కవర్స్ కూడా కుట్టేస్తూ ఉంటాను కదా, మీ మిషన్ పాడవదా అని అడుగుతుంటారు. ఏం పాడవదండి, నేను ఇందులో బ్లౌజెస్ కుడతాను, అలాగే బ్యాగ్స్ కుడతాను, హ్యాండ్ బ్యాగ్స్ కుడతాను, అన్ని రకాల కూడా చక్కగా స్టిచ్ చేసేస్తాను. నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు. ఎప్పుడు కూడా మిషన్ చెడిపోకుండా ఉండాలి అంటే మెయిన్ వచ్చేసి సూది వెనక్కి రన్ అవ్వకూడదు. ఇక్కడ నేను చెప్పేసుకొని ఎప్పుడు కూడా మిషన్ అనేది రన్ చేస్తాను, అప్పుడు డైరెక్ట్గా మనకి కరెంట్ అనేది ఒంటికి పాస్ అవ్వకుండా ఉంటుంది, హెల్త్ అనేది పాడవకుండా ఉంటుందండి. చెప్పాను కదా సూది ఏ నెంబరు, అలాగే మోటార్కి కూడా నేను అలా ఎప్పుడు కవర్ కట్టేసి ఉంచుతాను. మిరిత్ కంపెనీ నా మిషన్, చూసారు కదా చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగేవాళ్ళకి ఇది సమాధానం. సూది వచ్చేసి ఆ నెంబర్ దాన్ని చెప్ప ఏదైనా కుట్టేస్తుంది చక్కగా. నేను ఇదివరకు అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ చూసి కుడుతున్నావుగా బాగానే నాకు కుట్టు పెట్టని డిమాండ్ చేసి అడుగుతున్నారు మా కస్టమర్స్. అందుకని రోజుకు 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. తర్వాత ఈ కింద వచ్చేసి కుట్టాల్సిన బట్టలు, పైన వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన, యూట్యూబ్ కదండి పార్లర్కి సంబంధించిన ఐటమ్స్. ఈ గదిలో వచ్చేసి ఫేషియల్ చేసే రూమ్ అనమాట, అందులో ఇప్పుడు ఆల్రెడీ ఒక కస్టమర్ ఉన్నారు అందుకే తలపేసేసాను.
ఇక్కడ వచ్చేసి ఓన్లీ హైబ్రోస్ మాత్రమే చేస్తానండి, ఇంకేమీ చేయను. హైబ్రోస్, వ్యాక్స్ అలాంటివి చేస్తాను ఈ రూమ్లో. ఫేషియల్ చేయాలంటే ఆ రూమ్లోకి వెళ్ళిపోతామన్నమాట. తర్వాత ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం కటింగ్ సెక్షను, ఐరన్ సెక్షను. ఇక్కడ నేను ఏదైనా ఐరన్ చేయాలనుకున్నా, లేదంటే కట్టింగ్ చేయాలనుకున్నా, లేదంటే ఆదులు తీసుకోవాలనుకున్నా కూడా ఈ ప్లేస్లో అయితే నుంచొని చేస్తాను. ఇక్కడ టీవీ కూడా ఉంది, టీవీ పెట్టేసుకొని చేస్తా. వీడియోస్ అయినా కూడా ఇక్కడ ఎక్కువ చేస్తానండి. కట్టింగ్ వీడియోస్ అయితే చూసారు కదా. ఈ కింద వచ్చేసి మా వారి బాక్స్ అండి. ఇంట్లోనే ఈయన అప్పుడప్పుడు అమ్ముతుంటారనమాట సిల్వర్ ఐటమ్స్, తర్వాత పార్లర్కి సంబంధించిన డ్రయర్, వీటి క్రీమ్స్. అవి నేనేమి సర్దుకోలేదు, అందుకే ఏం చూపించట్లేదు. ఏమనుకోవద్దండి, నీట్గా సర్ది పెట్టుకున్న రోజు ఒకసారి చూపిస్తా. ఈ గోడలు గీతలు ఏంటా అని చూస్తున్నారా, మా పిల్లలు పెన్సిల్ పెట్టి గీసి పడేశారు. అందుకనే నేను ఎప్పుడు కూడా నా రూమ్ అనేది ఎవరికి చూపించడానికి సిగ్గుపడుతూ ఉంటాను. చాలామంది కొంతమంది వీడియోస్లో ఇలా గీతలు ఉన్నాయి, నాకు చూడటానికి బాగానే అనిపించింది, అందుకే ధైర్యం చేసి నేను కూడా వీడియో అనేది పెట్టేశానమాట. ఈ రూమ్ మా బెడ్రూమ్ అండి. ఈ పర్స్ చూసారా, ఒకసారి వీడియోలో కుట్టాను కదా అది. తర్వాత అది వంటిల్లు, కటన్ వేసేసాను కదా, చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే నేను గబగబా వంట చేసేస్తాను, గబగబా అన్నీ సర్దిగా నీట్గానే సర్ది పెట్టుకుంటా, కానీ యూట్యూబ్లో చూపించే అంత బాగా సర్దలేదన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూసారా, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, అమ్మ ఆంజనేయ స్వామి, సాయిరాం, శివపార్వతులు, వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమైన దేవుళ్ళు అన్నమాట. ఏ పని వచ్చినా, ఏ పని ఇచ్చేటప్పుడైనా, పొద్దునే లేచినా, నైట్ పడుకున్నా, ఎప్పుడైనా సరే వాళ్ళని చూస్తూనే ఉంటాను, దండం పెట్టుకుంటూనే ఉంటాను. మా వారైతే నవ్వుతారు కూడా, ఏంటి బ్రహ్మానందం లాగా అట్లా దండం పెట్టుకుంటా ఉంటే నాకు అలవాటైపోయిందని చెప్తాను. అలా చేయకపోతే నాకు ఏంటోలా ఉంటుంది అన్నమాట. ఇదండి టోటల్ నేను వర్క్ చేసుకునే రూము. ఈరోజు అయితే చూపిస్తున్నా, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో చూపించలేదన్నమాట. ఇది ఇక్కడైతే మగ్గం వర్కరు మాట్లాడుతున్నారండి. ఏంటో తర్వాత చెప్తాను మీకు. బాగా తక్కువ అన్ని బాగా చెప్పు ఇంకా. అదే చేసుకుంటాను నిన్న వరకు కొంచెం మా దగ్గర వర్కర్ చాలా ఎక్కువ. తను వచ్చేసి నేను ఎక్కువగా మగ్గం వర్క్ చేయించే షాప్ అన్నమాట. ఇక్కడ రెగ్యులర్గా నా కస్టమర్స్ ఎవరైనా నాకు ఎవరైనా బ్లౌజెస్ ఆర్డర్ ఇస్తే నేను ఇక్కడికి తీసుకెళ్ళి చేయిస్తాను. చాలా వరకు అలాగే చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక అనుకుంటున్నాను, ప్రస్తుతానికి నేను కూడా బొటక్ పెడితే ఎలా ఉంటుంది, అలాగే ఆర్ఆర్ మిషన్ తీసుకుందాము, ట్రిపుల్ ఆర్ మిషన్ తీసుకుందాము, ఇలా మగ్గం వర్క్ పెడదాము, అలాగే టైలరింగ్ స్టిచ్చింగ్కి చాలామందిని వర్కర్స్ని పెట్టుకొని రన్ చేద్దామని అనిపిస్తుంది. మళ్ళీ భయం వేస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కాకుండా మన లైఫ్ని అనేది కోల్పోతాం. ఏంటంటే ఈ వర్క్లోనే మునిగిపోతాం. ఆ వర్క్ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఏంటి వర్కర్ సరిగా చేస్తున్నాడా లేదా, వర్కర్స్కి పేమెంట్స్ ఇచ్చుకోవడం తీసుకోవడం ఇవన్నీ నేను చేయగలనా లేనా అని భయం వేస్తుంది. నేను చేయగలనా లేనా ఒకసారి నాకు కూడా డౌటే. మీకు ఎవరైనా చేయగలను అంటే చేస్తారు అని కామెంట్ పెట్టండి, చేయలేవు అంటే ఎందుకక్క నీకు ఇది చాలే ఇంతవరకు అనుకుంటే అది కూడా కామెంట్ పెట్టండి. ఎందుకంటే నా గురించి నాకు ఎప్పుడు తెలియటం లేదు ఈ విషయంలో మాత్రం. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ వర్క్ 366 రోజులు కూడా డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. 10 నెంబర్స్ ఉన్నారన్నమాట షిఫ్టింగ్లు. వీళ్ళకి పగలు కొంతమంది వస్తారు, నైట్ కొంతమంది వస్తారు, అంత వర్క్ ఉంటుందన్నమాట. ఎప్పుడు 24 అవర్స్ అని వర్క్ చేస్తూనే ఉంటారనమాట. చాలా మంచి వర్కర్స్ వీళ్ళందరూ కూడా, రాజస్థానీ వర్కర్స్ అండి, సూపర్ చేస్తారు. నాకు ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచి తెలుసు అంటే మా ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు అనమాట. ఆల్రెడీ నేను మగ్గం వర్క్ ఛానల్ ఇంతకుముందు మానిటైజ్ అయ్యింది అని చెప్పాను చూడండి, అది మగ్గం వర్క్ ఛానలే. ఇప్పుడైతే నేను అది వీడియోస్ చేయటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను బొటెక్ పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఇంటి దగ్గరికే ఒక మగ్గం, ఒక ఫ్రేమ్ అనేది పెట్టి చేయిద్దాము అన్న ఆలోచనలో అయితే ఉన్నాను. కాకపోతే వర్క్ రాదు అన్న భయం అయితే లేదండి. వర్క్ ఇచ్చాక కస్టమర్ ఒకలా మాట్లాడుతున్నారు, వర్క్ తీసుకునేటప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, మనీ ఇచ్చేటప్పుడు కూడా ఒకలా మాట్లాడుతున్నారు. అవన్నీ నేను ఫేస్ చేయగలనా లేనా అన్న భయం అయితే బాగా వేస్తుంది. ముఖ్యంగా మనం వర్కర్ పేమెంట్స్కే భయపడాలండి. ఎందుకంటే సారీ ఒక కస్టమర్ ఇస్తారు, వాళ్ళు ఏం అడ్వాన్సులు కూడా ఒక్కొక్కళ్ళు అయితే ఇవ్వరు. ఈ మనం కుట్టినందుకు అలాగే మెటీరియల్కి ముందుకు ముందు మనం ఖర్చు పెట్టేసుకోవాలి. ఈ ఖర్చు పెట్టే క్రమంలో మన చేతిలో ఉన్న డబ్బులు అయితే ఫస్ట్ అయితే అయిపోతాయి. తర్వాత కస్టమర్ తీసుకెళ్లేదాకా వెయిట్ చేయాలి. కస్టమర్ తీసుకెళ్లేటప్పుడు ఎలా అయితే మనీ తగ్గించాలా అని వంకకి వర్క్ అనేది వంకలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఫేస్ చేయగలనా లేనా అని భయం అయితే వేస్తుంది బాగా. ఏదైతేనే బోటిక్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. మీరందరూ నాకు మంచిగా బ్లెస్ చేయండి. ఆ తర్వాత ఇంకా లాస్ట్గా క్వశ్చన్ అనమాట.
అదేంటంటే మీరు యూట్యూబ్ లో ఎంత సంపాదించారు? స్టార్టింగ్ అయితే మంత్లీ వచ్చేసి చాలా ఒక 30,000 పైన వచ్చేయండి స్టార్టింగ్, నేను యూట్యూబ్ పెట్టిన కొత్తల్లో. తర్వాత 1 ఇయర్ అనేది ఆపేసాను కదా, ఆ తర్వాత మాత్రం చాలా తక్కువ వచ్చాయన్నమాట. ఒక 2-3 నెలలు అయితే అసలు రాలేదు. నేను వీడియోస్ చక్కగా పెడుతూ ఉంటే బాగానే వచ్చాయి. నేను ఎప్పుడైతే వీడియోస్ అనేది వదిలేసానో ఆ ఛానల్ అయితే బ్యాకప్ అయిపోయింది. 1 సంవత్సరం పాటు రూపాయి కూడా రాలేదండి. తర్వాత 1 సంవత్సరం 3 నెలలకు ఒక అది ఎంత మహా అయితే 9,000-8,000 అలా వచ్చాయి 3 నెలలకి 4 నెలలకి. ఆ తర్వాత ఇంకా తక్కువ వచ్చాయి అన్నమాట 5 నెలలకి. అలా ఒక 1 ఇయర్ ఒక 6 మంత్స్ నుంచి అండి, 1 ఇయర్ కూడా కాదు, 6 మంత్స్ నుంచి కొద్దిగా లైన్ గా అయితే వస్తున్నాయి అన్నమాట. పర్వాలేదు, ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎలా వచ్చినాయో ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. అదంతా కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ అన్నమాట. వీడియో నచ్చితే అలాగే నా జర్నీ అనేది నచ్చితే తప్పకుండా మంచిగా కామెంట్ చేయండి. అలాగే మీ ఓపెనింగ్ కూడా కామెంట్ చేయండి, నా జర్నీ అయినా అసలు మీకు సుద్దిగా అనిపించిందా, ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో.